కంచన్బాగ్లోని మిత్రధాన్లో నిగం మిత్రాని నిఘా వార్షికోత్సవాలు 2016 సోమవారం ప్రారంభమయ్యాయి. నవంబర్ 5 వరకు ఈ నిఘా వార్షికోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. విశ్రాంత జస్టిస్ బి చంద్రశేఖర్ కుమార్ జ్యోతి ప్రజ్వల కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున నిఘా వార్షికోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అవినీతికి వ్యతిరేకంగా నియంత్రణ కోసం అహర్నిశలు పాటుపడామంటూ మిదానియర్లు ప్రతిజ్ఞ చేశారు. మిదాని చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ నవీన్ రెడ్డి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఫైనాన్స్ డైరెక్టర్ జేబీరామ్, డైరెక్టర్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఎస్కే జాలతో పాటు మిదాని విజిలెన్స్ ఆఫీసర్ మల్లారెడ్డి తదితరులు హాజరయ్యారు. జస్టిస్ చంద్రకుమార్ మాట్లాడుతూ, రాజకీయ నేతలు నెలకొన్న అవినీతి నిర్మూలించాలని, సమాజంలో అవినీతిని అంతమొందిస్తామన్నారు. భవిష్యత్ తరాలకు అవినీతి అంతమొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్ తరాలకు అవినీతి రహిత ఫలాలను అందించేందుకు ప్రజలు భాగస్వామ్యం తప్పనిసరిగా పేర్కొన్నారు. ప్రజలకు ముమ్మరంగా అవగాహనతో పాటు అధికారులలో అవినీతి జాడ్యం పారదోలే ప్రయోజనం ఉంటుందని ఆయన తెలిపారు. ఈ విజిలెన్స్ వీక్ అనేది మీరు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అవినీతి అనేటటువంటిది ఫస్ట్, అవినీతి అనేటటువంటిది మన దేశానికి పెద్ద ప్రమాదంగా మారింది. దేశం అభివృద్ధి చెందిన అభివృద్ధి యొక్క ఫలితాలు సామాన్యానికి రావడం లేదు. అన్ని రంగాల్లో అవినీతి, నేడు అవినీతి వలనే ఈ కల్తీ కానీ, వాతావరణ కాలుష్యం కానీ, అంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితం దీనివల్ల నష్టపోతున్నారు. అవినీతి వలనే మన దేశ సంపద, దేశానికి ఉపయోగపడే బదులు కొంతమంది వ్యక్తుల చేతుల్లో మనం పోగుపడుతున్నారు. మన దేశంలో తయారయ్యేటటువంటి అనేక వస్తువుల్ని మన దేశ రక్షణ కోసం మనం ఉపయోగించుకునే బదులు ఈరోజు అట్లా ప్రొడ్యూస్ చేసినటువంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేకుండా మన విదేశీ ఇంపోర్ట్స్ మీద ఆధారపడుతున్నామంటే ప్రధానంగా కరప్షనే కారణం. కాబట్టి ఒక కరప్షన్ని మనం ఎరాడికేట్ చేయగలిగితే, అట్లీస్ట్ రెడ్యూస్ చేయగలిగితే మ్యాక్సిమం లెవెల్, ఈ అభివృద్ధి యొక్క ఫలితాలు అంటే దేశ సంపద అనేటటువంటిది సామాన్య మానవులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. లేకపోతే కుక్కదానిలో 100 కోట్లు 1000 కోట్ల రూపాయల కరప్షన్ వల్ల ఒక్క ప్రాజెక్ట్ కూడా సరిగా ఇంప్లిమెంటేషన్ జరగదు, ఒక్క స్కీమ్ కూడా సరైనటువంటి ఒక ఇంప్లిమెంటేషన్ జరగకుండా ఉండేటువంటి పరిస్థితి ఉందన్నమాట.